ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాయకులు వైద్యులు అంజన్ కుమార్ మడుపు మోహన్లతో పాటు పలువురు నాయకులు హాజరై సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు. ఏఐసిసి అధ్యక్షులుగా వారి అధ్యక్షతన కలకత్తాలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ భావజాలంతో స్వతంత్ర పోరాటంలో భాగంగా వారు తీసుకున్న నిర్ణయాలు స్వాతంత్ర సంగ్రామంలో విజయానికి దోహదపడ్డాయని అలాంటి మహనీయుని స్మరించుకుంటూ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని వారి స్ఫూర్తితో నేటి యువత ఈ దేశ రక్షణ కోసం సైనికులుగా పనిచేయాలని అన్నారు. స్వతంత్ర సమరయోధులు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతిని పురస్కరించుకొని నిజంగా కూడా ఇయాల భారతదేశం గర్వించదగ్గ మహానాయకులు. వారు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కలకత్తాలో జరిగిన ఏఐసిసి సమావేశంలో వారి అధ్యక్షతన జరిగి వారు తీసుకునే నిర్ణయాలు భారతదేశంలో పోరాటం పట్టణతోని కాంగ్రెస్ భావజాలాన్ని తీసుకొని వారు స్వతంత్ర పోరాటంలో పోరాడి అసలు బాసిన మహానేత శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన వారికి ఘనంగా జోహార్లు ప్రకటిస్తున్నాం. నిజంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత వారి అడుగుజాడల్లో నడవాలని వారు తీసుకున్నటువంటి హిందూ ఫౌజ్ సైనికుల ద్వారా ఈ దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడడం జరుగుతున్నది.